స్టంట్ చేయడానికి కుదరదా, ఎందుకంటే యాంటీకాగులెంట్ అది ఇవ్వలేరు బ్లీడింగ్ అవుతున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ అటాక్ రావచ్చు. సో దాంతో చాలా జాగ్రత్తగానే వాళ్ళు స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు అది వాళ్ళు చూసుకుంటారు, డాక్టర్స్ అన్ని ఎక్కువ అదే ఈజ్ ఆన్ వెంటిలేటర్, ఈజ్ ఆన్ ఆల్ సపోర్టివ్ మెడికేషన్. బాగుంది, కొంచెం కొంచెం ఇవాళ అడిగితే ఇవాళ కొంచెం గిచ్చిన కొంచెం దానికి రెస్పాండ్ అయ్యాడు ఒకసారి, తర్వాత ఇంకొకటి రెండు సార్లు అవ్వాలా, అది టైం పడుతుంది. ఎందుకంటే మెడికేషన్ ఇస్తున్నారు కదా, మెడికేషన్ పనిచేయాలి కదా. సో నెమ్మదిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఆన్ వన్ మెడికేషన్, సో ఇట్స్ ఆన్ మల్టిపుల్ మెడికేషన్. బాగుంది మళ్ళీ అదే అది గిచ్చితే కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు ఆయన అని. అలాగే కళ్ళల్లో పీపుల్స్ మూమెంట్ కూడా ఉంది, సో బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు అయింది అనేది అసెస్ తర్వాత తెలుస్తుంది. ఆ మూమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా అంతగా అయ్యకు అయి ఉండకపోవచ్చు అంటారు వైద్యులు. సార్ ప్రే ఫార్ రికవరీ. థ్యాంక్ యూ అభిమానులకి, అటు ఆంధ్ర తెలుగు జనానికి, ఇక్కడ కన్నడ ప్రజానికి, అన్నికి అందరు కూడా, అభిమానులకి, ప్రేక్షకులందరూ కూడా మీరు చూపిస్తున్న కన్సర్న్కి, మీరు అతను త్వరగా కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకి, మీ యొక్క కోరిక మేరకు తప్పకుండా అతను త్వరలో కోరుకుంటానని ఆశిస్తున్నాను. సార్ నాకెంతో ఆప్తులు ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే చెప్పానండి, స్పందిస్తున్నారు, ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మల్స్ నుంచి డాక్టర్ జరుగుతుంది, మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం, అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని స్టిల్ స్టేబుల్ గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్ గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండింగ్స్ అంటే ఏ విధంగా అని చెప్పి చెప్పడం కాదండి, నేను లేదండి ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను, నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు, నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే. మీ అందరి అభిమానులతో తొందరగా కోలుకొని అందరి ముందు రావాలని, అందరూ ఆ దేవుని ప్రార్థించాలని.